హలో ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేసి పక్కన ఉన్న గంటని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు తొందరగా చూసేవచ్చు హలో గైస్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎస్బీఐకి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే డిస్కస్ చేసుకుందాం మన మొబైల్లో అండ్ గైస్ మనం స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మన దగ్గర నెట్ బ్యాంకింగ్ అనేది ఉండాలి అండ్ నెట్ బ్యాంకింగ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను వీడియో చేశాను డిస్క్రిప్షన్లో ఉంది చేసుకోలేని వాళ్ళైతే చేసుకోండి అండ్ గైస్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి నేను వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ చూసుకున్నారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్సనల్ బ్యాంకింగ్ ఆన్లైన్ ఎస్బీఐ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి అండ్ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంకో పేజ్కి అయితే తీసుకువెళ్తుంది ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అని ఉంది కదా ఇప్పుడు మనం ఇది ఓటీపీ బేస్ మీద ఉంటుంది ఇక్కడ మీ యూజర్ నేము అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ అంటే చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి అండ్ గైస్ మీకు పాస్వర్డ్ గట్రా ఏదైనా మర్చిపోయినా కూడాను అండ్ వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు అయితే ఫర్వర్డ్ చేసుకోవచ్చు అండ్ మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది మన బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ తెచ్చి కూడా ఎంటర్ చేయండి అండ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి మనకైతే ఇంకో పేజ్కి అయితే తీసుకువెళ్తుంది అక్కడ కొన్ని మనం సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి గాయస్ మనమైతే నెట్ బ్యాంకింగ్లోనే మనం అయితే డౌన్లోడ్ చేసుకోగలం అండ్ ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది అది నేను అప్కమింగ్ వీడియోస్ చెప్తాను అండ్ గాయస్ మనకైతే ఇలాగైతే ఓపెన్ అవుద్ది వెబ్సైటు అండ్ ఇక్కడ మనమైతే మన పేజీలోకి వచ్చేస్తాం ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఆప్షను అక్కడ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకున్నారా ఇక్కడ మై అకౌంట్స్ ప్రొఫైల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ స్టేట్మెంట్ అని ఆప్షన్ చూసారా అక్కడ క్లిక్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అకౌంట్ స్టేట్మెంట్ అండ్ అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగైతే పేజ్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ టిక్ మార్క్లో అకౌంట్ స్టేట్మెంట్ అని ఆప్షన్ చూసారా దాని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడైతే మనమైతే ఇందులో చాలా రకాలైన ఆప్షన్స్ ఉంటాయి మనకి ఈరోజు మనం డిస్కస్ చేసుకోమనే టాపిక్ ఏంటంటే స్టేట్మెంట్ గురించి అండ్ అకౌంట్ స్టేట్మెంట్ ద్వారా క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి చూసారే అకౌంట్ స్టేట్మెంట్ సెలెక్ట్ అండ్ అకౌంట్ అని ఉంది ఒకటి డిపాజిట్ అకౌంట్ ఇంకోటి సేవింగ్ అకౌంట్ మీరు ఏం చేస్తారంటే మీ సేవింగ్ అకౌంట్ చెక్ చేసుకోండి అండ్ ఒకవేళ డిపాజిట్ అకౌంట్ కూడా చూసుకోండి అండ్ సేవింగ్ అకౌంట్ కూడా చూసుకోండి అండ్ గైస్ నేను నిజం చెప్పాలంటే సేవింగ్ అకౌంట్లో అయితే నా ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం ఉంది అందుకనే నేను ఏం చేస్తానంటే సేవింగ్ అకౌంట్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఏమో ఇక్కడ మనమైతే మన అకౌంట్ సమ్ టైం ఇక్కడ చూసారా మనమైతే మనం సిక్స్ మంత్స్ చూసుకోవచ్చు బై మంత్ ద్వారా మన స్టార్టింగ్ మంత్ నుంచి ఎండింగ్ డేట్ వరకు కుట్టినా కూడాను మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు బై డేట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు మంత్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు లాస్ట్ సిక్స్ మంత్స్ ద్వారా కూడాను మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు యూ చూసుకోవచ్చు పీడిఎఫ్ డౌన్లోడ్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకుంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్ అంతేకాకుండా మీరు విజిబుల్ కూడా చేసుకోవచ్చు వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే మనమైతే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు పీడిఎఫ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడైతే బై మంత్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇయర్ను మంత్ సెలెక్ట్ చేసుకోవాలి గుర్తుందా అండ్ ఒకవేళ మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ డేట్ నుంచి లాస్ట్ డేట్ వరకు మీరు ఎప్పటి నుంచి అండ్ లాస్ట్ డేట్ వరకు ఆ ట్రాన్సాక్షన్స్ అయితే మీరు చూసుకోవచ్చు స్టేట్మెంట్ని అండ్ తర్వాత మనం ఇక్కడ లాస్ట్ సిక్స్ మంత్స్ అన్నది కదా దానికి కూడాను లాస్ట్ సిక్స్ మంత్స్ ట్రాన్సాక్షన్ మీద టిక్ పెట్టుకున్నాం అనుకోండి మనం అప్పటికి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇలాగైతే మనం చేసుకోవచ్చు గైస్ మీరు అక్కడ టిక్ పెట్టుకుంటే మీరు అది అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ గో అనే ఆప్షన్ మీద ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకున్నారనుకోండి మనం గా మన పేజ్కి అయితే తీసుకు వెళ్ళడం జరుగుతుంది అండ్ కొంచెం టైం తీసుకొని మనకైతే ఇలా పీడిఎఫ్ ఫార్మాట్లో మనకైతే విజిబుల్ అవ్వడం జరుగుతుంది అండ్ గైస్ చూసుకున్నారా ఇలాగైతే ఉంది ఇది మాత్రం డిపాజిట్ అకౌంట్ ది ఓకేనా ఇప్పుడు నేనైతే సేవింగ్ అకౌంట్ చూపిస్తాను మీరు ఏం చేస్తారంటే రెండు చెక్ చేసుకోండి సేవింగ్ అకౌంట్ది అండ్ డిపాజిట్ అకౌంట్ది కూడా చూసుకోండి అండ్ గైస్ ఓకేనా నేనైతే వర్క్ అవడం కోసం డిపాజిట్ అకౌంట్ చూశాను ఇప్పుడు సేవింగ్ అకౌంట్ చూపిస్తాను మీకు అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బ్యాక్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇక్కడ డిపాజిట్ అకౌంట్ ందాకు ఉంది ఇప్పుడైతే మనం సేవింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మనమైతే లాస్ట్ సిక్స్ మంత్స్ సెలెక్ట్ చేసుకున్నాను మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు కావాల్సిన డేట్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వ్యూ కూడా ఆప్షన్ ఉంది అంతేకాకుండా డౌన్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ ఆప్షన్ కూడా ఉంది అండ్ మనం అలా క్లిక్ చేసుకొని అండ్ గో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకు పీడిఎఫ్ ఏమో ఇలాగ విజిబుల్ అవుద్ది ఇక్కడ మనం అయితే చెక్ చేసుకోవచ్చు మన లాస్ట్ స్టేట్మెంట్స్ కూడా మన ఎవరికైతే ఎవరికైనా కూడాను ఇది ఈ పీడిఎఫ్ మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే వారికి ఇచ్చేసి వారైతే మనకైతే జెరాక్సెస్ అయితే ప్రింటింగ్స్ అయితే తీసి ఇవ్వడం జరుగుతుంది మీరు మీరు ఎవరికి కావాలనుకుంటే వారికి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ గైస్ ఇలాగా మన బ్యాంక్ స్టేట్మెంట్ని మనం ఈ నెట్ బ్యాంకింగ్ యాప్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా యోనో ఎస్బీఐలో కూడాను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాగే అండ్ నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు నెట్ బ్యాంకింగ్లో ఇలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు గాయస్ ఇంతే గాయస్ చాలా సింపుల్గా మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ